తమ రాక వలన మా మందిరం పావనమైంది. కొంతకాలం తమ సేవాభాగ్యం మా కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి. మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి. అశాంతికి కారణం అమ్మాని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి. హర హర మహాదే. విచారపడకండి మహారాజా, మీకు సంతాన యోగం ఉంది. నాకు సంతాన యోగం ఉన్నదా? ఉన్నదా స్వామి? ఉన్నది, కానీ నాగదోషం పట్టింది. నాగప్రతిష్ఠ చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే చేయిస్తాను స్వామి. మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి, కడుపు పండుతుంది, శీఘ్రమేవ సంతాన ఫల ప్రాప్తిరస్తు. లక్ష్మి, ఈ ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలమును పుజింపు, విశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. కరుణావిలాస కైలాసవాస, నన్ను కటాక్షించావా? ధన్యురాలను ప్రభు, ధన్యురాలను. పేరాశతో శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా? నిన్నిప్పుడే కాటు వేస్తాను. క్షమించు నాగేంద్ర, పాపల మీద తీపితో తెలియక అపచారం చేశాను. నేరం తెలిసి చేసినా తెలియ చేసినా పరిహారం చెల్లించక తప్పదు. నీ ప్రాణాలు అర్పించవలసిందే. అలాగే నాగేంద్ర, అలాగే. కానీ నా కడుపు పండని, కట్టుకున్న దైవాన్ని కన్న తండ్రిని చేసిన ఆనందమైన దక్కని. సరే, పురుడు వెళ్లే నాటికి పుట్టదారులు వస్తాను, జ్ఞాపకం ఉంచుకో. నాగేంద్ర, అమ్మ నన్న పేరే గాని అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా? అందుకు 6 నెలలు గడిపిస్తున్నాను, ఆనాటికి సిద్ధంగా ఉండు. నా నోములంతేనా నాగేంద్ర? వరమంతే. బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో. అలాగే స్వామి. గడువు జ్ఞాపకం ఉంచుకో. పరమేశ్వర, ఎందుకు ఆ కన్నీరు? వరనోచిన వారి వరాలంతే ప్రభు. ఈ జన్మకు మీ పాద సేవ చేసే భాగ్యం ముగిసిపోతుంది. ఏమిటా మాటలు దేవి? మీకు తెలియదు ప్రభు, సంతాన ఫలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను. కసున లేచిన కాల నాకు కాటుకోలేదు. 6 మాసాలకు రమ్మని బాస చేశాను. గడువు సమీపిస్తోంది ప్రభు. దేవి కలవరపడకు, ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు ప్రభు. మీ ప్రయత్నం ఫలించింది. దేవి, కాటుకో నా ఒక్క నాగునే కాదు, నాగ జాతినే నాశనం చేయిస్తాం. నిర్విచారంగా ఉంది. Oh, my God. Oh, my God.
అధిక ప్రసంగం నీ ఆయువు తీరింది సరసర ప్రార్థన చేసుకో. తనకు ఎందుకు ఈ అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదుటండి మంత్రి గారు. చిత్తం చిత్తం, కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రాసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు, నా మనవి చిత్తగించి తమరు మళ్లీ వివాహం. ఆ మాటే అనద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా? మాణిక్యాల లాంటి నా బిడ్డలను చూసుకుంటూ ఎంత పొరపాటు చేశాం. ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు, యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం, మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా, నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మనవ చేయాలి దాదులా. పని వాళ్ళు మన వాళ్ళు అవుతారా? మీకు అమ్మ ఉంటే నాన్నగారు పెళ్లి అయితే సరి, అమ్మ వస్తుంది. నాన్నగారిని పెళ్లి ఆడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మ వస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, నీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా తప్పు, నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. వస్తాను. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు.